మున్న కాంగ్రెస్ కోయినా నా కర్ణాటక కోయినా ఏమి ఇచ్చిరు అకౌంట్లనే రెండు నెలల్లో ఒక నెలలో 2000 ఏసన్నారు కరెంట్ ఫ్రీ అన్నారు నల్ల ఫ్రీ అన్నారు ఇల్లు ఫ్రీ అన్నారు ఏమి ఇచ్చిరు నెల అయ్యింది ఇప్పుడు ఓట్ వేసి ఇగో చూస్తున్నావా కర్ణాటక కాంగ్రెస్ చేసిన ఏమి ఇచ్చిరు 2000 ఇస్తున్నారు అకౌంట్లో ఏమి రాలే పైసలు ఏడొచ్చినాయి పైసలు ఏడొచ్చినాయి అంటే ఓటికి 2000 ఇస్తా అని చెప్పి ఓటేపించుకున్నారు ఇస్తా అని చెప్పిరు కాంగ్రెస్ శ్రీనివాస్ పాటిల్ మా కర్ణాటక శ్రీనివాస్ పాటిల్ ఇస్తా అని చెప్పిన పైసలు నెల నెలకు జీతం జీతం కాదు అకౌంట్లో వేస్తాం బాబు అని చెప్పిరు ఏడొచ్చిన పైసలు ఓటే రాలే మళ్ళీ ఎందుకు అవి ఫేక్ మాటలు ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక మాట ఎలక్షన్ లేనప్పుడు ఒక మాటలా ముందే తీసుకుని మా తీసుకుని అప్పుడు 1000 రూపాయలు ఇచ్చి ఒక కళ్ళ ప్యాకెట్ ఇచ్చారు అదేం బిర్యానీ ఒక కోటరు ఏంది అది అయిపోతుందా ఏంది ఒక కోటరు 1000 రూపాయలు ఓటుకు 1000 రూపాయలు 1000 రూపాయలు ఒక ఇంక తిన్నికే ఏ ఇచ్చారు ఎలక్షన్ గెలిచిరు అయిపోయి ఖతం వాడేవాడే నేను వాడు ఏంది బీజేపీ బి ఇచ్చింది కాంగ్రెస్ బి ఇచ్చింది అంటే జేడీఎస్ బి ఇచ్చిరు కాంగ్రెస్ మాత్రం ఇంటింటికి కరెంట్ ఫ్రీ ఇంటింటికి నెలకు 2000 ఫ్రీ ఏడొచ్చినాయి అకౌంట్లో ఇదివరకు చూస్తే గూగుల్ ఫోన్పేలో 2000 రాలే ఏడొచ్చినాయి బాయ్ నవ్వుడు కాదు సీరియస్ అంటున్నా సీరియస్ బాయ్ మళ్ళా సీరియస్ ఐ డోంట్ నో స్మైల్ యు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్ టాక్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నో ఏమంటున్నా ఐ డోంట్ నో స్మైల్ ఏం బాయ్ క్యాబ్ తీస్తా ఏమైంది ఈ 2000 నాకు రావాలి నెల అయిపోయింది 2000 నాకు అకౌంట్లో వాడాలి ఏడున్నాయి 2000 ఏడున్నాయి నాకు 2000 కావాలి ఇంటింటికి మా ఊర్లో మేము పుట్టి పెరిగింది మా అయ్యది ఈడ సికింద్రాబాద్లో మా మమ్మీ ఆడ తాళం వేసి వచ్చినాం మేము కరెంట్ ఆడనే ఉంది మా ఇల్లు ఆడనే ఉంది పొలం 60 ఎకరాల భూమి ఆడనే ఉంది మొత్తం ఆడనే ఉంది అంటే మా పొలం వేరే వాళ్ళకి ఇచ్చినాం అంటే పాలికి పొలం చేసిన వాళ్ళు ఎవరు ఎట్లా బతుకుతారు చెప్పు తిన్నికే ఆలకు లేదు ఊర్లో మా 2 ఎకరాల భూమి ఉంది దాంట్లో బోరింగ్ బి లేదు ఏదో పొలం కొత్తిమీరి కలేమాకు పండించుకొని వాళ్ళు ఏదో బతుకుతారు అది ఏది కాంగ్రెస్ చేస్తా అని చెప్పింది బీజేపీ చేస్తా అనేది జేడీఎస్ చేస్తా అనేది గడ్డి మోపు చేస్తా అనేది ఏది అసలు గడ్డి మోపు అది బి జేడీఎస్ అది ఏది బ్రో జేడీఎస్ అదే కానీ ఇప్పుడు ఎలక్షన్ ఉన్న టైం ఒక మాట ఇప్పుడు లేదు ఎలక్షన్ అయిపోయిన ఒక మాట ఏంది అంటే వాళ్ళ రాజకీయం ఒక అలాగ ఉంటుంది మా అంటే మాకోసం మా ఓట్లు తీసుకున్నా కదా వాళ్ళు గెలిచిరు గెలిచిరా లేదా మీ ఓట్లు వేస్తున్నా కదా వాళ్ళు గెలిచిరు ఆ సీఎంలు అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు ఎంపీలు అయ్యారు మీ ఓట్లనే వేస్తేనే కదా మీ ఆయురాలు కానీ మీకు ఓటుకి ఇస్తా అన్న 2000 అయితే మీకు రాలేదు రాలేవు మళ్ళీ అదే మా బాధ కరెంటు ఇంటింటికి కరెంటు ఫ్రీ నెల నెలకు 2000 ఏడొచ్చినాయి మా పైసలు కావాలి నెల అయిపోయింది కాంగ్రెస్ ఇస్తా ఏడేస్తుంది పైసలు అమ్మాలా ఇప్పుడు వాళ్ళకి నెల అయిపోయింది పైసలు కాంగ్రెస్ నేను ఓడినే అనుకుంటా ఓడి మీద పోయి అనుకుంటా నేను చచ్చిపోతా ఇప్పుడు 2000 నాకు రాలేదంటే కాంగ్రెస్కి చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా రోడ్డు రీడ అమీర్పేట్ చౌరస్లో పోయి చచ్చిపోతే గ్యాస్ వేసుకొని 2000 ఈరోజు రాకుంటే ఈరోజు రాకుంటే నేను చచ్చిపోతా చెప్తున్నా 2000 రాకుంటే నెల జోకా సీరియస్ సీరియస్ ఓటు ఎందుకు వేసిన నేను మళ్ళీ ఓటు ఎందుకు వచ్చిన అట్లా అన్నసాడు కదా నేను కాంగ్రెస్ ఓటు వేసిన నేను వేసినా లేదా మళ్ళా వేసిన నేను 2000 వస్తాయి కరెంట్ ఫ్రీ నల్ల ఫ్రీ అంత ఫ్రీ కరెంట్ ఫ్రీ అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చి కరెంట్ బిల్లులు కొడుతున్నారు కదా కొడుతురు వాళ్ళు బిల్లు కొడుతురు వచ్చి నెల నెలకి ఇట్లా వచ్చి ఇంత 590 రూపాయలు అయింది 690 రూపాయలు అయింది అయినా బి ఇస్తున్నాం మేము బిల్లు ఆడ ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ ఫ్రీ అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు బిల్లు ఎన్ని కొడుతున్నారు మళ్ళీ అదే అడుగుతున్నా కదా న్యూస్ వస్తలేదు ఇప్పుడు వచ్చింది న్యూస్ ఇప్పుడు న్యూస్ వచ్చింది అందుకే సార్కి ఇంత ఇన్ని రోజులు వెయిట్ చేసినాం మేము ఇన్ని రోజులు వెయిట్ చేసినాం ఏడొచ్చింది వాళ్ళు ఆ కరెంట్ బిల్లు వచ్చి బిల్లు కొడుతురు ఆయన బి లేవు మేము ఇస్తున్నాం బిల్లులు ఇంటి బిల్లు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు కరెంట్ ఫ్రీ 2000 ఫ్రీ అకౌంట్లో అంటే ఎలక్షన్ ఉండటమే మాట్లాడతారా ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది అంటున్నావు మరి అంతే మోసం చేసిరు బరాబర్ అంటారు రాజిస్తా బరాబర్ మోసం చేసిరు బీజేపీ అయితే న్యాయం చేసేది అంటే బీజేపీ న్యాయం చేసింది బీజేపీ నంబర్ వన్ జేడీఎస్ పరిస్థితి కర్ణాటకలో నాకు తెలియదు అది బాడలో అని ఆ జేడీఎస్ కాంగ్రెస్ అపోజిట్ బీజేపీ అపోజిట్ రెండు ఉన్నాయి వేసింది బై మిస్టేక్ లా కాంగ్రెస్ వేసిన బై మిస్టేక్ లా కాదు 2000 కోసం అదే వాళ్ళు చెప్పింది కదా కరెంట్ ఫ్రీ అకౌంట్లో 2000 వస్తాయి ఎలాగో అంటే అందుకే వేసినాం మేము ఫ్యామిలీ మొత్తం ఏడొచ్చినాయి పైసలు అయ్యా
ఆ 2000 తో ఏం చేద్దాం అనుకున్నా 2000 ఏదో నెల జీతం పోతది నెల నెల బియ్యం పోతది నెల రేషన్ పోతది ఆ నెల జీతం బి రాలేదు నెల 2000 బి రాలేదు కరెంట్ బి రాలేదు ఏం రాలేదు అంటే ఎలక్షన్ ఉన్నప్పుడే నీ అది చేస్తా ఏ నీ ఇది చేస్తా అది వీక్త ఇది వీక్త అంటే ఏడా ఏడా వీకేది అంటే ఎలక్షన్ ఓట్ వేసినప్పుడు కథం పోరా एलक्षन ओटेसा ओटे तरह नीड़ नीने ओटे सार सार कांग्रेस के सार बीजेपी के सार गड्डी मोप के अंटे ओटेसा पोई कांग्रेस को वा ओटे बैठे वर्वा एम अड़को ये दाखा कांग्रेस के सर पोईगा ले कांग्रेस के पोईगा रेडे अकौंट लेपो 1000 రూపాయలు ఇచ్చిరు వచ్చిన సరికి పోయిన సరికి ఇచ్చిరు ఇంకా 15 డేస్ ఆక బాబు 2000 వేసాం నీ అకౌంట్ లా ఏడొచ్చిన అకౌంట్ లా 28 డేస్ అయితే ఈ రోజుకి ఇది 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 ఊడుకోలేని ఈ దగ్గర వేసిరు ఈ స్టిక్కర్ ఈ దగ్గర ఇట్లా ఇట్లా గీసిరు ఏడొచ్చిన పైసలు నెల అయ్యింది రేపటికి నెల అవుతది ఇంకా 2 డేస్ అయితే సరే భయ్యా ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంటది అనుకుంటున్నావు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ నా మనసుకి అయితే చెప్తున్నా కాంగ్రెస్ डोंट केयर कांग्रेस ఎలక్షన్స్ లో తెలంగాణలో కాంగ్రెస్ వస్తదా అప్పుడా అప్పుడు చూపిస్తాం మేము ఏమండో మేము స్టూడెంట్ చూపిస్తాం అప్పుడు దేనికి వస్తామరి దేనికి అప్పుడు అప్పుడు చూపిస్తాం అప్పుడు ఎలక్షన్ ఇట్లా ఓట్లు ఏనికోయినప్పుడు మేము చూపిస్తాం మీడ ఓట్లు ఉన్నప్పుడు సార్ దానికేర సార్ దీనికేర సార్ ఏంద్రా మీది ఓట్లు ఉన్నప్పుడు ఒక మాట ఓట్లు లేనప్పుడు ఒక మాట ఏంది మీది ఓట్లు ఉన్నప్పుడు ఒక మాట ఓట్లు లేనప్పుడు ఒక మాట ఏంది ఏంది మీది అసలు